ఇది క్రైసిస్ ది అమెరికా అనుకున్నాం కదా, ఇంతకుముందు ఒక పార్టీ కొద్దిగా చెప్పారు. అమెరికాలో పరిస్థితి ఏంటి, తెలుగు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అమెరికాలో ఉండేవాళ్ళు? మీరు చాలాసార్లు యుఎస్ వెళ్ళారు, అక్కడ వాతావరణం కూడా పరిశీలించారు, ఎట్లా సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది తెలుగు వాళ్ళు క్రైసిస్ నుంచి? నేను చాలామంది మిత్రులతో మాట్లాడుతాను డిఫరెంట్ ప్లేసెస్ తోటి. న్యూయార్క్ నుంచి మాట్లాడారు, న్యూజెర్సీ, ఒక్లామా, డాలాస్, వాషింగ్టన్ మాట్లాడారు, నేను కూడా మాట్లాడుతున్నాను వాట్సాప్లో ఏదైతుందో. తో నిజంగా చెప్పాలంటే ఇబ్బందికరంగా ఉంది, ఆందోళనగా ఉంది. ట్రంప్ ఒక నిర్ణయాన్ని ఏదైతుందో చాలామంది తప్పుపడుతున్నారు. ఒకటి, ఈ సంవత్సరం నవంబర్ ఎప్పుడో ఎలక్షన్స్ ఉన్నాయనుకుంటా, ప్రెసిడెంట్ ఎలక్షన్, దానికోసం ఏదైతుందో ఇతను లాకౌట్ చేయడం లేదు. ఆర్థిక మధ్య ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూ మాట్లాడుతుండనేది మొన్నటి వరకు అందరు చెప్పిన మాట. కానీ మొన్న ఒక డాక్టర్ అంతోని ఏదైతుందో, ఆయన వన్ ఆఫ్ ద అడ్వైజర్ హెల్త్ ఏదో సంథింగ్, అతను దాదాపు ఏదైతుందో ఒక 2 లక్షల వరకు మరణాలు జరుగుతాయని ఏదైతుందో చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని ఇప్పుడు ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ ఎండార్ చేశాడు ట్రంప్ గారు. సో 12కు సమసిపోతుందని చెప్పిండు, ఫిబ్రవరి 12 నుంచి నార్మల్ అవుతుందని చెప్పిండు. తో న్యూయార్క్లో ఎంత రద్దీగా ఉంటుందంటే, అసలు మనము కోటి ఉంటుందా, కోటి కంటే రైల్వే ప్లాట్ఫామ్, తర్వాత జుబ్లీ బస్ స్టేషన్ ఎట్లుంటుందో మహాత్మా గాంధీ బస్ స్టేషన్, అంత అదిగా ఉంటుంది, క్రౌడీగా ఉంటుంది, తిక్కిలీ పాపులేషన్ మూమెంట్ కానీ ఏదైతుందో బాగుంటుంది. దాంతో ఏదైతుందో 50% ఆఫ్ ద 160,000-170,000 బాధితులు ఏదైతుందో పాజిటివ్ వచ్చిన దాంట్లో 50% ఓన్లీ న్యూయార్క్ ఉన్నారు. దాదాపు 3,000 మరణాలు అయితే 50% ఓన్లీ న్యూయార్క్ ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో అయితే అసలే లేదనుకోండి, నేను అనుకుంటున్న హూస్టన్, డాలాస్ ఇటువంటి ప్లేసెస్లో మన వాతావరణం ఉంటుంది. అక్కడ మెయిన్ వాషింగ్టన్, న్యూజెర్సీ, తర్వాత ఒక్లామా ఉన్నట్టుంది, కొంత న్యూయార్క్ ఉంది. వాళ్ళు మాత్రం చాలా ఆందోళనగా ఉన్నారు. మాకు రిలేటివ్ అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు కూడా చుక్కారావు గారు కూడా కూతురు అవుతుంది ఎక్స్ఎంపీ గారికి, వరుసకు 30th నుంచి గ్రాసరీ స్టోర్స్ కూడా ఏదైతుందో బంద్ చేస్తున్నారు, క్రౌడీగా ఉంటుంది కదా, తో దాన్ని బంద్ చేస్తున్నారు. డోర్ డెలివరీ, వర్క్ ఫర్ హోమ్ ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నారు. స్కూల్స్ మాత్రం బంద్ అయ్యాయి, క్యాషినో బంద్ అయ్యాయి, బిగ్ మాల్స్ బంద్ అయ్యాయి, చిన్న చిన్న స్టోర్స్ ఏదైతుందో దే ఆర్ రన్నింగ్, స్మాల్ స్టోర్స్, చికెన్ అనుకోండి, మటన్ అనుకోండి, లిక్కర్ స్టోర్స్, అవన్నీ ఏం బంద్ కాల. మరి 2-3 రోజులు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం, ఎందుకంటే ట్రంప్ ఏదైతుందో ఇప్పుడు దీన్ని సీరియస్గా పరిగణిస్తున్నాడు. ఈ 2 రోజుల అతని పద్ధతి చూస్తే ఇట్ విల్ క్రైసిస్ ఆల్మోస్ట్ ఆల్ జూన్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నాడు. కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పేది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది, కొంత ఉద్యోగాలు పోయినా పోవచ్చు అనే వాదన ఉంది. అక్కడ కొందరికి ఎట్లుంటుందంటే వీక్లీ 5 డేస్ వర్క్, ఆ 5 డేస్ వర్క్లో ఏదైతుందో 40 అవర్సే వాళ్ళకు వర్క్ ఇస్తారు, పర్ డే 8 అవర్స్. కొందరికి వీక్ సాలరీస్ ఉన్నాయి, కొందరికి మంత్ సాలరీస్ ఉన్నాయి, బట్ ఆ 2 డేస్ వర్క్ చేయని రాదు, ఆ 40-41-60 అవర్స్దే అమౌంట్ వస్తుంది, కొన్నే డైరెక్ట్, కొన్నే కంపెనీ. నేను అనుకుంటున్నా అది క్లారిటీగా నేను మాట్లాడలేదు, బట్ ఉద్యోగస్తులను కొంత కమ్ డౌన్ చేసే కూడా అవకాశం ఉంటుంది, అంటే కొందరు తీసేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో తెలుగు వాళ్ళకి ఏదైతుందో చాలా, ఎందుకంటే మన సాఫ్ట్వేర్ అంతా మన వాళ్ళే ఎక్కువ కదా, మ్యాక్సిమం కదా, తో నష్టపోయేది తెలుగు కమ్యూనిటీ అనేది ఏమాత్రము మనము సంకోచ అనుమానపడవలసిన విషయం లేదు, తెలుగు వారు నష్టపోయే అవకాశం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.